ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాల మూసివేత, తిరుమల తిరుపతిలో దర్శనాల రద్దు. తిరుమల ఆస్థాన మండపంలో వైభవంగా ముగిసిన వైఖానస సదస్సు. పలువురు ఆగమ పండితులకు వైఖానస ఆగమ చూడమని బిరుదు ప్రదానం. తిరుపతిలో కన్నుల పండుగ, శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవాలు. తెప్పలపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి మనోహర దర్శనం. ఎన్నో మహిమలతో, పురాతన చరిత్రతో ఆకట్టుకుంటున్న ఆలయం అనంతపురం జిల్లా అనంపల్లిలో కొలువైన శుంకులాంబదేవి దేవాలయం ప్రత్యేకతలం. నేడు చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని తిరుమల పుణ్యక్షేత్రంతో పాటు ఇటు తిరుపతిలోని టీటీడీ అనుబంధ క్షేత్రాలైన తిరుచానూరు సహా శ్రీనివాస మంగాపురం, తిరుపతి శ్రీ కోదండరామాలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయాలను మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఇందులో తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఉదయం 11:18 నుంచి రాత్రి 9:30 వరకు మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి దర్శనాలు కాని అన్నప్రసాద వితరణ ఉండదని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తలోకానికి విజ్ఞప్తి చేస్తోంది. ఇందులో భాగంగా తిరుచానూరులో కూడా అన్నప్రసాద భవనం, టీటీడీ పరిపాలనా భవనంలోని ఉద్యోగుల క్యాంటీన్, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలోని ఉద్యోగుల క్యాంటీన్, శ్రీనివాసం విష్ణునివాసంలోని భక్తుల ఉచిత అన్నప్రసాదాల పంపిణీ కేంద్రాలను టీటీడీ మూసివేయనుంది. తిరుపతి ప్రభుత్వ వైద్యశాలలు, వివిధ ప్రథమ చికిత్స కేంద్రాలలో కూడా రోగులకు అన్నప్రసాద వితరణ ఉండదని టీటీడీ పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తగు ఏర్పాట్లతో తమ తిరుమల తిరుపతి యాత్రలను పూర్తి చేసుకోవాలని ఈ సందర్భంగా భక్తులకానికి టీటీడీ మనవి చేస్తోంది. తిరుమల ఆస్థాన మండపంలో 3 రోజుల పాటు జరిగిన వైఖానస సంస్కృతి సంప్రదాయ సదస్సు మంగళవారం ఘనంగా ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి ముక్తేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన పండితులు 3 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో పలు అంశాలపై పత్ర సమర్పణలు చేశారు. అలాగే విశాఖ జిల్లాకు చెందిన శ్రీమాన్ సింగరాచార్య రచించిన నరసింహ అవతార వైశిష్ట్యం పుస్తకావిష్కరణ జరిగింది. ఇక పలువురు ప్రముఖులకు ఈ సందర్భంగా వైఖానస ఆగమ చూడమని బిరుదు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ ముగింపు సదస్సులో తిరుమల ధర్మగిరి వేద పాఠశాల విద్యార్థులతో పాటు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి విచ్చేసిన పలువురు ఆగమ పండితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సులో చర్చించిన అంశాలను టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు ఎంఏకే సుందరవరద భట్టాచార్యులు, ఆచార్య వేదాంత విష్ణు భట్టాచార్యులు, తిరుమల శ్రీ వికనస ట్రస్ట్ ఉపాధ్యకులు డి శ్రీనివాస దీక్షితులు, సదస్సు సమన్వయకర్త గంజాం ప్రభాకరాచార్యులు, టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు ఎన్ఏ మోహన రంగాచార్యులు వివరించారు. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ నమోదేవో నభూతో నభవిష్యది. శ్రీ తిరుమల కొండ మీద వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం జరుగుతున్నది కనుక ఈ ఆగమ శాస్త్రానికి వైఖానస సంస్కృతి అని కార్యక్రమము 3 రోజులు దిగ్గజంగా జరిగినది. ముక్తేశ్వరరావు రావడం, ఆయన చేతి కూడా మాకు ఇది చేయడం ధన్యవాదం అయ్యి చాలా సంతోషంగా ఉన్నది. ఇదే ప్రకారం ప్రతి ఏటా ఈ సదస్సు అభిముఖంగా జరుగుతూ ఈ వేద పండితులు మనం వైఖానస భగవశాస్త్రాన్ని నిలబెట్టడానికి అనేక గ్రామాల్లో కావలసిన అవసరం ఉన్నది. ఆ అవసరానికి మనకి ఇక్కడ ఉండే పిల్లలు ఇదే విధంగా నేర్చుకుని వైఖానస భగవశాస్త్రాన్ని దేశమంతటా వ్యాపించి మన ఉద్ధారణ సిద్ధాంతం చేయాలనే ఉద్దేశంతో ఈ వైఖానస ట్రస్ట్ జరుగుతున్నది. రాబోయేటువంటి తరాల వాళ్ళకందరికీ కూడా ఏ విధమైనటువంటి జ్ఞాన సంపదను అందించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో అనేకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించి ఒక రకమైనటువంటి నిర్ణయం చేసి భావితరాల వారికి కొన్ని పుస్తకాల రూపాల ద్వారా, అదేవిధంగా అనేకమైనటువంటి ఉపన్యాసాల ద్వారా, చర్చా గోష్ఠుల ద్వారా కూడా ఈ విధమైనటువంటి జ్ఞాన సంపదను అందించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఒక ఆగమ
పరిరక్షణ ట్రస్ట్ ఆగమ ప్రాజెక్ట్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి అందులో వైఘానస పాంచరాత్ర శైవ వైదిక స్మార్తమనబడేటువంటి నాలుగు ఆగమాలకు సంబంధించినటువంటి గ్రంథముద్రణ, అదేవిధంగా విద్వాంసులకు అందరికీ కూడా సన్మానం, విద్యార్థులకు తగినటువంటి విధంగా ఉపకార వేతనాలు, సదస్సులు ఇవన్నీ కూడా జరపటానికి గాను ఒక రకమైనటువంటి తీర్మానాన్ని కూడా చేసి తిరుమల తిరుపతి దేవస్థానం వారిని అభ్యర్థించడానికి కూడా ఈ సదస్సు ఏకగ్రీవకంగా తీర్మానం చేసింది. శ్రీ వికరస ట్రస్ట్ స్థాపించి 27 సంవత్సరాలు అవుతున్నది. గత సంవత్సరము రజతోత్సవాలను ఇదే వేదిక మీద ఆస్థాన మండపంలో శ్రీ వైకానస సంస్కృతి సాంప్రదాయ సదస్సుగా నిర్వహించుకున్నాము. మళ్ళా తిరిగి ఈ సంవత్సరం కూడా శ్రీ వైకానస సంస్కృతి సాంప్రదాయ సదస్సును నిర్వహించుకుంటూ ఇందులో నలుగురు ప్రముఖులైనటువంటి పండితులకి వైఘానస ఆగమ చూడమని అని బిరుదును కూడా ఇవ్వడం జరిగింది. వారిలో ప్రముఖంగా సలసేన శ్రీమాన్ సలసేన భట్టాచార్యులు గారు, అలాగే కొలకలూరు హనుమంతాచార్యులు గారు, నిడుముసలి వెంకటాచార్యులు గారు వీరికి మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. పరాశరం శ్రీనివాసాచార్యులు గారు కూడా వారికి కూడా వైఘానస ఆగమ చూడమని బిరుదు సత్కారం జరిగింది. వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేటువంటి విధంగా ఈ అర్చకులకు వేద మంత్రోచ్చారణలు, భగవద్ ఆరాధనలు, ఉత్సవాలు, విశేషాలు, ప్రాయశ్చిత్త కార్యాలు, భక్తులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం అందించేటువంటి ఎన్నో ప్రక్రియలు ఈ ఉత్సవాల ద్వారా, ఈ పూజల ద్వారా, విశేషాల ద్వారా మనకు అందించేటువంటి వ్యవస్థని నిర్వహిస్తున్నటువంటి అర్చక వ్యవస్థ వారు వృత్తి ధర్మానికి పునరంకితమయ్యేటువంటి విధంగా వాళ్ళ శాస్త్ర విజ్ఞానాన్ని పునశ్చరణ చేసుకుంటూ ఈ వృత్తి ధర్మంలో మరింత మహోన్నతగా ఈ ఉజ్వలమైనటువంటి సంస్కృతి వారసులుగా నిలవాలనే ఆకాంక్షతో ఈ శాస్త్ర పరిరక్షణ ధ్యేయంతో వికరస చర్చి తిరుమల వారు ఈ వైకాస సంస్కృతి సాంప్రదాయ సదస్సును 3 రోజుల కార్యక్రమంగా ధర్మ ప్రచార పరిషత్ సౌజన్యంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్తి సహకారంతో నిర్వహిస్తూ ఈ సదస్సులో అనేకమైనటువంటి కీలక అంశాల గురించి అనిపిశ్రద్ద పండితులంతా కూడా పత్ర సమర్పణ చేశారు. ముఖ్యంగా తిరుమల స్వామివారి సన్నిధిలో జరిగేటువంటి వైఘానస ఆగమం అనేటువంటి విశిష్టమైనటువంటి ఆగమం అన్నిట్లో కల్లా ఉత్తమమైనటువంటిది. ఈ ఆగమంతో అర్చన చేస్తే పరమాత్మ యొక్క సాన్నిధ్యంతో మోక్షం ప్రాప్తిస్తుందనేటువంటి విషయాన్ని పలువురు పండితులు ఈ ఆస్థాన మండపంలో చెప్పడం జరిగింది. అలాగే వేద పాఠశాల విద్యార్థులు 70 మంది సుమారుగా వేద పండితులు, వేద పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీమాన్ నారాయణ దీక్షితులు వారి ఆధ్వర్యంలో, ప్రభాకరాచార్య వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చక్కగా జరిగింది. ఈ 3 రోజుల్లో అనేక మంది పండితులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. నమో వెంకటేశాయ. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజైన మంగళవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామివారు తెప్పలపై మనోహరంగా విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. విద్యుద్దీప వెలుగులు, భక్తి సంకీర్తనలు, వేదపారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం పుష్కరిణి జలాల్లో ఆహ్లాదకరంగా సాగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఏటా మాఘమాసంలో 24 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, విశ్వక్సేనుడి వారిని, ఆళ్వార్లను వేరువేరు పల్లకీలపై వెంచర్ చేసి టీటీడీ పెద్దజీయర్ స్వామీజీ, చిన్నజీయర్ స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. కడప నగరంలోని చిన్న చౌక్ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకాన్ని వేదోక్తంగా నిర్వహించారు. పాలు, పెరుగు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి అష్టోత్తర నామావళి మహామంగళ హారతులు జరిపి స్వామివారి దర్శన భాగ్యాన్ని భక్తులకు కలగజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఇక అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం కోటంక కొండపై స్వయంభోగ వెలసిన శ్రీ గుంటి సుబ్రహ్మణ్య స్వామివారికి మాఘమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని వివిధ రకాల పళ్లరసాలు, పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వర్ణరజిత ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పాలతో అందంగా అలంకరించి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. కడప జిల్లా పులివెందులలో వెలసిన పద్మావతి సమేత కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరిగాయి.
సాయం సంధ్యవేళలో స్వామివారికి నిర్వహించిన ఊంజల సేవ భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. అందంగా అలంకరించిన స్వామి అమ్మవారులను ఊయలలో ఆసీనులను చేసి వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు గోవిందనామ స్మరణల నడుమ స్వామివారి ఊంజల సేవ ఆద్యంతం రమణీయంగా సాగింది. కృష్ణా జిల్లా మైలవరంలో భక్తుల కొంగు బంగారంగా వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రథంపై వేంచేట్ చేసి రథోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. గోవిందనామ స్మరణలతో పురవీధులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఈ రథోత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగి పరవశించారు. విశాఖ మహానగరం వేపగుంట శ్రీ పైడిమాంబ అమ్మవారి ఆలయంలో వార్షిక మహోత్సవాలు వైభవపేతంగా జరిపారు. ఇందులో భాగంగా అమ్మవారికి ప్రాతకాలమే అభిషేకాలు నిర్వహించి విశేష పూజలు జరిపారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చనలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక మధురవాడలో కురువైన శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో మంగళవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. గర్భాలయంలో స్వామివారి ఉత్సవమూర్తికి ఆకుపూజ జరిపిన అనంతరం వివిధ వర్ణమయ పుష్పాలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే హనుమంతవాక విశాలక్ష్మినగర్లో కొలువైన శ్రీ భక్త తుకారాం ఆలయంలో ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజాధికారులు జరిపారు. సింధూరం తమలపాకులతో అంజనీ సుతిని అర్చించి నివేదనలు సమర్పించారు. ఈ సందర్భంగా అవి చేసిన భక్తులు వారి గోత్రనామాలతో అర్చనలు జరుపుకుని హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్టంలో అతిపెద్ద ఉత్సవం సమ్మక్క సారళమ్మ జాతర. ఈ జాతరకు మేడారంకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నేపల్లి సిద్దమైంది. మాఘశుద్ధ పౌర్ణమికి ముందు రోజు ఈ గ్రామంలో సారాలమ్మ ఆలయం నుంచి అమ్మవారు మేడారానికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా గ్రామ మహిళలు అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం భక్తులతో కలకలాడింది. మాఘమాసం మంగళవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించి పట్టువస్త్రాలు స్వర్ణాభరణాలతో అందంగా అలంకరించారు. అనంతరం ఆపిల్ పండ్లను అమ్మవారికి నివేదించి హారతులిచ్చారు. సకల ప్రాణికోటిని ఆప్యాయత పూరిత ప్రేమతో ఆశీర్వదించే జగన్మాత శ్రీ శుంకులాంబదేవిగా అనుగ్రహిస్తున్న మహిమాన్విత ప్రదేశం అనంతపురం జిల్లా పామిడి మండలంలోని అనుంపల్లి. ఒడ్డుకట్ట శుంకులాంబదేవిగా భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్న అమ్మవారి వైభవాన్ని ఆలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమస్త విశ్వాన్ని తన చల్లని చూపులతో కాపాడే లోకపావని జగన్మాత ఆదిపరాశక్తి. ఆ అమ్మ పుణ్యభూమిగా వినితికెక్కిన భారతావనిలో అనేకానేక ప్రాంతాలలో వివిధ రూపాలలో కొలువుదీరి భక్తుల కల్పవల్లిగా పూజలందుకుంటున్నారు. అపారమైన ఆ అమ్మవారి కరుణా కటాక్షాలను ఎప్పుడెప్పుడు పొందుతామా అని భక్తలోకం ఆర్తిగా ఎదురుచూస్తూ ఉంటుంది. అందుకనుగుణంగానే వివిధ ప్రదేశాలలో వెలసిన అమ్మవార్ల ఆలయాలు నిత్యం భక్త శోభితంగా దర్శనమిస్తూ ఉంటాయి. అటువంటి ఓ అపురూప ఆధ్యాత్మిక ధామమే అనంతపురం జిల్లా పామిడి మండలం అనుంపల్లిలో కొలువైన అత్యంత ప్రాచీన శ్రీ ఒడ్డుకట్ట శుంకులాంబాదేవి ఆలయం. ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతంగా ఉన్న అనుంపల్లిలో చుట్టూ పర్వతాల మధ్య ఈ అందమైన ఆలయం నిర్మితమై ఉంది. ఎంతో ఆసక్తికర కథనాన్ని కలిగి ఉన్న ఒడ్డుకట్ట శుంకులాంబాదేవి ఆలయాన్ని ఒక్కసారి సందర్శిస్తే చాలు, జీవితాంతం ఆ తల్లి అనురాగ వీక్షణాలు తమ వెంట తోడుగా నిలుస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. 13వ శతాబ్దంలో కల్లమడి బాలదాసు అనే వర్తకుడు కొంతమంది సహవర్తకులతో కలిసి ఒరవకొండ పట్టణం నుంచి సరుకులను కొనుగోలు చేసి వాటిని తమ ఎడ్లపై వేసుకుని అనుంపల్లి మీదుగా కాలినడకతో పామిడి చేరుకుని అక్కడ సంతలో వాటిని విక్రయిస్తూ ఉండేవారు. ఆ సమయంలో మార్గమధ్యంలో మజిలీగా వారు విశ్రమించే అనుంపల్లిలోని ఒడ్డుకట్ట అనే మంచినీటి గుంట వద్ద ఈ వర్తకులందరూ వంట చేసుకుని భోజనాదులను ముగించుకునేవారు. ఓనాడు బాలదాసు ఎద్దుపై వేసిన బరువు సరితూగకపోవడంతో రహదారి పక్కన ఉన్న ఓ నల్లరాయిని తీసుకుని సరుకుల సంచిలో ఉంచడంతో బరువు సమమై వారి ప్రయాణం సాఫీగా సాగింది. అలా అనుంపల్లి చేరుకున్న వర్తకులు వంట చేసుకోవడానికి ఉపక్రమించి పొయ్యి కోసం అవసరమైన రాళ్లను సేకరిస్తారు. ఎంత వెదికినా వారికి 2కు మించి రాళ్లు దొరక్కపోవడంతో 3వ రాయిగా బాలదాసు తన సంచిలో వేసుకున్న నల్లని రాయిని ఉపయోగిస్తాడు.
అలా వంట చేసుకునే సమయంలో మధ్య మధ్యలో రాళ్లను సరిచేయపోగా రెండు రాళ్లు కదిలాయి కాని వాలనాసు సంచి నుంచి తీసిన రాయి మాత్రం కదలలేదు. ఈ విచిత్రమేంటి అని వర్తకులందరూ స్థానికులను కలుపుకుని పలుమార్లు ఆ నల్లని రాయిని కదిలించడానికి విఫలయత్నం చేశారు. అంతలో ఆకాశవాణి నుంచి, ఓరి, నేను మామూలు రాయిని కాను, మీ సంసార బరువు బాధ్యతలను సమం చేసి ఆదిపరాశక్తిని, నన్ను ఇక్కడ ఉంచి పూజలు చేయండి అని పలకడంతో వారంతా క్షణకాలం విస్తుపోయి అంతలోనే తేరుకుని ఆ నల్లని రాయిని అమ్మవారిగా విశ్వసించి ప్రణమిల్లారు. అలా వర్తకులంతా కలిసి చిన్న పాకను తయారు చేసి అమ్మవారి నల్లరాయిని సుంకులాంబాదేవిగా పూజించడం ప్రారంభించారు. కాలక్రమంలో బాలదాసు తన వ్యాపారానికి స్వస్తి పలికి అమ్మ సన్నిధిలోనే ఉండిపోయి ఆ అమ్మకు సేవలు చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో ప్రతినిత్యం రాత్రివేళలో ఓ ఉయ్యాలలో అమ్మను చేర్చి జోలపాడుతూ ఉండేవాడు. ఇది చూసిన కొందరు గ్రామస్తులు నిజంగా అమ్మవారు నిద్రపోతుందా అనే సందేహం వ్యక్తం చేస్తారు. బాలదాసు ఉయ్యాలకున్న తెర తొలగించి చూపగా నిద్రాభంగిమలో ఉన్న సుంకులాంబాదేవి పాదాలు వారికి దర్శనమిస్తాయి. దాంతో వారంతా తమ తప్పుకు ప్రాధేయపడుతూ ఇక్కడ వెలిసిన సుంకులాంబాదేవి సత్యంకల దేవతని భక్తితో ప్రణమిల్లుతారు. ఈ అద్భుత ఘట్టానికి నిదర్శనంగా నేటికి ఒడ్డుకట్ట సుంకులాంబాదేవి ఆలయంలో పూజనీయంగా భాసిల్లుతున్న అమ్మవారి పాదాలకు భక్తులు ప్రత్యేక అర్చనలు చేసి దీవెనలు అందుకుంటూ ఉంటారు. ఇక అమ్మ సత్యంగా ఉందని చెప్పడానికి స్థానికులు, భక్తులు తమ మరో విశ్వాసాన్ని కూడా స్పష్టంగా చెబుతూ ఉంటారు. అమ్మ సన్నిధిలో రాత్రివేళల్లో నిద్రించే భక్తులు అమ్మవారి కాలి అందెల సవ్వడి విన్నామని చెబుతూ ఉంటారు. 15వ శతాబ్దంలో పూర్తి స్థాయి ఆలయ నిర్మాణం జరగడంతో నాటి నుంచి సుంకులాంబాదేవి సన్నిధికి మరింతగా భక్తుల తాకిడి పెరిగిందని చెప్పవచ్చు. ఇక మహిమగల పరాశక్తి స్వరూపమైన సుంకులాంబాదేవిని నిండు మనసుతో సేవించి ఆ అమ్మ నామస్మరణ చేస్తూ నెత్తిపై గండదీపం పెట్టుకుని ముమ్మారు ఆలయ ప్రదక్షిణ చేస్తే తప్పకుండా సంకల్పసిద్ధి లభిస్తుందని ఐతిహ్యం. గర్భాలయంలో చూడ చక్కగా దర్శనమిచ్చే అమ్మవారి దివ్య మంగళమూర్తి ప్రసన్న వదనంతో తేజోవంతమైన కిరణ సమన్వితంగా దర్శనమిస్తూ ఉంటుంది. భక్తులు ముందుగా పాదపీఠంలోని అమ్మవారి పుట్టుశిలను సేవించి ఆపై సుంకులాంబాదేవికి నమస్కరించి మొక్కులు తీర్చుకుంటారు. అమ్మవారి గర్భాలయానికి ఇరువైపులా వీరభద్రస్వామి, కాలభైరవ స్వామివార్లు దర్శనమిస్తారు. అలాగే ఉపాలయాలలో పరమేశ్వరుడు, పార్వతీదేవి, మహాగణపతి, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయుడు, కులువుదేవి భక్తుల పూజలు అందుకుంటున్నారు. ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల్లో అమ్మవారి ఉత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో సుంకులాంబ సన్నిధికి తరలివస్తారు. ఎంతో అరుదైన చరిత్రతో మహిమగల దేవతగా అలరారుతున్న అనుంపల్లి శ్రీ ఒడ్డుకట్ట సుంకులాంబాదేవి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం విన్న తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని గురునానక్ కళాశాల మైదానంలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. గురునానక్ కళాశాలలో వారం రోజుల పాటు, అంటే ఈ నెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 9వ హిందూ ధార్మిక ప్రదర్శనను ఎంతో విశేషంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ కళ్యాణోత్సవ ప్రాజెక్ట్, చెన్నై టీటీడీ సమాచార కేంద్రం ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి తిరుకళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో గోవిందుడి కళ్యాణోత్సవంలో పాల్గొని పునీతులయ్యారు.
కడప నగరంలోని శ్రీ విజయ దుర్గాదేవి వార్షికోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ విజయ దుర్గాదేవిని స్వర్ణాభరణ భూషితంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద సింహధ్వజ పటానికి శాక్తయ్య ఆగముక్తంగా ప్రత్యేక అర్చనలు నిర్వహించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇక తూర్పుగోదావరి జిల్లా కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి మాఘమాస దశావతార ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని వరాహమూర్తి అలంకరణలో కొలువు తీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం విశేషంగా జరిగింది. వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అభిషేకం పూర్తి చేసిన అర్చకులు అనంతరం ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. ఇటు రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం శ్రీ గణేష్ మందిరంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం భక్తుల సంభరితంగా జరిగింది. భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో విష్ణు సహస్రనామ పారాయణం పఠించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. పంచాహ్నిక దీక్షతో సాగుతున్న స్వామివారి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా వైదిక క్రతువులు గోపూజ ధ్వజారోహణం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లు హనుమంత వాహనంపై పట్టణ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో బలరామకృష్ణులకు పంచామృతాభిషేకాలు పుష్పార్చనలను వేడుకగా నిర్వహించారు. అత్యంత రమణీయంగా సాగిన బలరామకృష్ణుల అభిషేకం పుష్పార్చన కార్యక్రమాలు భక్తుల్లో మనోల్లాసాన్ని పెంపొందించాయి. ఇక మారేడుపల్లి శ్రీ సిద్ది వినాయక స్వామి ఆలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్లకు విశేష పూజలు జరిగాయి. పుష్పాభరణాల దివ్యకాంతుల్లో వెలిగిపోతున్న స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా సుబ్రహ్మణ్య హోమం నిర్వహించారు. అలాగే సికింద్రాబాద్ స్కందగిరిలోని కంచికామకోటి పీఠం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్ల పుష్పార్చన కనుల పండుగ జరిగింది. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి వేద మంత్రాల నడుమ వేడుకగా సాగిన పుష్పార్చన భక్తులను ముగ్ధులను చేసింది. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి భరతనాట్య ప్రదర్శన కనువిందుగా జరిగింది. చెన్నైకి చెందిన గురు పార్వతీ రవి ఘంటసాల నృత్యార్చనం శ్రీవారి భక్తులను రంజింపచేసింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.